సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే సాయి రమేష్ గారు. నమస్తే వర్ష గారు. చాట్ జీపీటీ కొత్తగా అది వచ్చినప్పుడు మనం చాలా సందర్భాల్లో వాటిపైన వీడియోస్ చేసాం, మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాట్ జీపీటీకి ధీటుగా కొత్త టూల్ ఏదో వచ్చింది అని మనం వింటున్నాం, గూగుల్ ఇంట్రడ్యూస్ చేసిందని చెప్తున్నారు. అసలు అది ఏంటి సార్? అంటే ఏ విధంగా ఉండబోతుంది? ఒకసారి దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్. యాక్చువల్గా ఏంటంటే చాట్ జీపీటీ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో అప్పుడు చాలామంది ఏంటంటే ఇంకా గూగుల్ పని అయిపోయింది, గూగుల్ కన్నా చాలా బెటర్ టూల్ వచ్చేసింది అని. తర్వాత గూగుల్ కొన్ని ఏఐ టూల్స్ లాంచ్ చేసింది, కొన్ని ఏఐ టూల్స్ ఏదైతే లాంచ్ చేసినప్పుడు కొన్ని ఫెయిల్ అయింది ఇనీషియల్ స్టేజ్లో. తర్వాత గూగుల్ బార్డ్ అని చెప్పి ఒకటి లాంచ్ చేసింది. బట్ ఫైనల్గా ఈరోజు చాట్ జీపీటీ కన్నా అడ్వాన్స్డ్గా ఒక టూల్ అనేది లాంచ్ చేయడం జరిగింది, అది గూగుల్ జెమినై. ఇక్కడ మీరు చూడొచ్చు యాక్చువల్గా ఇదేంటంటే మల్టీ మోడాలిటీ. ఇప్పుడు వరకు మీకు ఏంటంటే ఒక సింగిల్ లాంగ్వేజ్ మోడలే చూస్తుంటారు, ఇది వచ్చేసరికి టెక్స్ట్, ఇవి ఇమేజెస్, వీడియో, ఆడియో, కోడ్ అన్నింటిలో మీకు ఆన్సర్ ఇస్తుంది, అన్నింటినీ అర్థం చేసుకుంటుంది. ఓకే. అంటే మీకు ఏదైతే మీరు మాట్లాడటం, కమ్యూనికేషన్ అనేది ఈ అన్ని మోడ్స్లో కూడా చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే జస్ట్ ఒక 1 వీక్ అవుతుంది లాంచ్ చేసి, చాలా యాక్యురేట్గా ఉంటుంది. అంటే మీకు ఇక్కడ చూడొచ్చు ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్కి సంబంధించి మీకు ఏ రీజనింగ్కి కానివ్వండి, మ్యాథ్స్కి కానివ్వండి, జనరల్గా కానివ్వండి, గూగుల్ జెమినై అల్ట్రాకి GPT-4కి ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి డిఫరెన్సెస్ చాలా బెటర్గా రిజల్ట్స్ అనేది ఇది ఇవ్వటం జరిగింది అన్నిట్లో. ఓకే. ఆల్మోస్ట్ అన్నిట్లో ఇవ్వండి, ఇమేజెస్ సంబంధించి కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్, ఇక్కడ 78 ఉంటే ఇక్కడ 82, 90, సో చాలా బెస్ట్ రిజల్ట్స్, ఈవెన్ వీడియోకి కూడా ఇవ్వండి. సో అన్ని రకాలుగా చాలా అద్భుతమైనటువంటి ఇది రావడం జరిగింది. సో దీనిలో మనకి ఏంటంటే 3 వేరియేషన్స్ ఉన్నాయండి, అల్ట్రా, ప్రో, నానో. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం నానో ప్రో అనేది రెండు కూడా ఫ్రీగా అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ అల్ట్రా అనేది మేబీ ఇంకా డిసైడ్ అవ్వలేదు, మేబీ పెయిడ్ వర్షన్లో వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పి వింటూ ఉన్నాం. ఓకే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో తను ఏం చేస్తున్నాడో వెంటనే మీకు అక్కడ ఆటోమేటిక్గా గూగుల్ జెమినై ఐడెంటిఫై చేసి ఇక్కడ చెప్పేస్తుంది. అంతేకాకుండా మీకు ఇది ఇంకా ఎంత ఎఫెక్టివ్ ఉంటుందంటే ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఈ విధంగా ఒక గూగుల్ మ్యాప్ ఇచ్చి ఒక గేమ్ రెడీ చేయమంటే అదే వెంటనే గేమ్ రెడీ చేస్తుంది. ఇక్కడ ఇదిగోండి గెస్ ద కంట్రీ అని చెప్పి ఒక గేమ్ రెడీ చేసింది. మనం జస్ట్ ఫింగర్తో ఆ గేమ్కి క్వశ్చన్ అడుగుతుంది ఇలా, ఇదిగోండి మనం ఫింగర్తో ఆ గేమ్ టచ్ చేస్తే ఆన్సర్ రైటే కాదు చెప్పేస్తుంది. మీకు ఇంకా ఎఫెక్టివ్గా ఏంటంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గేమ్ ఆడుతూ ఉంటే చూడండి తను మూవ్ చేస్తాడు, తను ఏవైతే ఐటమ్స్ మూవ్ చేశాడో దేనిలో ఉందనేది ఐడెంటిఫై చేస్తుంది. అదిగోండి అంటే మీకు ఎంత ఎఫెక్టివ్గా ఉంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అడ్వాన్స్డ్ సార్ ఇది, చాలా అంటే చాలా అండి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఉన్నాయి, ఈ రెండింటిలో ఏది తినడం బెటర్ అంటే ఇది చెప్పేస్తుంది. ఇదిగోండి ఈ రెండు కూడా ఫుడ్కి సంబంధించింది, హెల్త్గా హెల్తీ చాయిస్ అయితే ఇది తినండి. ఇదిగోండి సో ఇట్లా మనకి ఏంటంటే విజువల్గా మనం క్వశ్చన్స్ అడగలిగేటువంటి అవకాశం ఉంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం రెండు ఊళ్ళు ఇస్తే అది ఏం చెప్తుంది, ఇదిగోండి ఏ కలర్స్ ఉన్నాయి ఏంటనేది చెప్తుంది, వాటితో ఏం చేయొచ్చో కూడా చెప్తుంది. అంటే విజువల్ బేస్డ్ కూడా మనం అడగలిగేటువంటి అవకాశం వచ్చిందండి. ఇంత ఎఫెక్టివ్గా మీకు రాబోతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియో ప్లే అవుతుంది అనుకోండి, దాన్ని చూసి కూడా అర్థం చేసుకుని అదేంటో చెప్తుంది. సో మీకు ఇప్పుడు దాకా ఉన్న మాట అన్నింటిలో కూడా చాలా అడ్వాన్స్డ్ అర్థమవుతుంది. ఇంకా మీకు దీనిలో అన్ని రకాల సేఫ్టీకి సంబంధించి అంతా కూడా ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఇది మనకి ఏంటంటే ఇదిగోండి ప్రజెంట్ గూగుల్ బార్డ్ ఉపయోగించుకొని ఇది యాక్సెస్ చేయొచ్చు. ఓకే. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూజ్ చేసి నేను అడిగాను అనుకోండి, ఇవ్వండి వాట్ మోడల్ బార్డ్ ఈజ్ యూజింగ్ అంటే ఇక్కడ మీకు చెప్తుంది జెమినై మోడల్ వాడుతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదిగోండి చాలా ఎఫెక్టివ్గా అంతకుముందు ఇచ్చిన దానికన్నా కూడా ఆన్సర్స్ ఎఫెక్టివ్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ దీనిలో ప్రో వర్షన్ కావాలి అంటే కూడా ప్రస్తుతానికి అది గూగుల్ పిక్సెల్ వాడేటువంటి వాళ్ళకి, పిక్సెల్ లేటెస్ట్ మొబైల్ 8 వాడే వాళ్ళకి, 8 పైన వాడే వాళ్ళకి మీకు అందుబాటులో ఉండటం జరిగింది. అలా కాకుండా మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే కూడా ఈ గూగుల్ ఏఏ స్టూడియో అని ఉంటుందండి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ makersuit.google.com అని ఉంటుంది, దీని ద్వారా మనం జెమినై ప్రో మనం ఫ్రీగా వాడుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా మనకేంటంటే ఇదిగోండి ఇక్కడ మనం ఇమేజ్ ఇన్పుట్ ఇచ్చి కూడా అడగచ్చు. అవుట్పుట్ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉండబోతూ ఉంది. అంటే మీకు ఇప్పటిదాకా మీరు చాట్ జీపీటీ చూసిన దానికన్నా మనం ఆడియోలో అడిగితే అదే ఆడియోలో కూడా అవుట్పుట్ వస్తుంది. అన్ని రకాల సిచ్యువేషన్స్కి కూడా అది మీకు ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఐన్స్టీన్ ఐక్యూకి ఈక్వల్గా ఏఐకి సంబంధించినటువంటి ఐక్యూ ఉండడం జరిగేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్నాలజీ ఎంత ఎఫెక్టివ్గా వచ్చేసింది అంటే ప్రతి ఒక్కరు కూడా ఐన్స్టీన్కి ఉన్నటువంటి ఏదైతే ఐక్యూ లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్ టూల్ మన దగ్గర ఉంది, మనం దాన్ని యూజ్ చేసుకుంటే అంత ప్రాపర్గా మనం బెనిఫిట్ పొందగలిగేటువంటి అవకాశం ఉంది. ప్రాపర్గా ఎలా వాడుకోవాలో తెలియాలి, దాని నుంచి మనం ఏమి అద్భుతాలు చేయవచ్చు అనేది ఐడెంటిఫై చేసుకోవాలి,
వీటన్నిటి మీద మీకు డిపెండ్ అయి ఉంటుందండి. వండర్ఫుల్ సార్, అంటే విన్నాం కానీ ఇంత ఇంత అప్డేటెడ్ ఉంది అని అనుకోలేదు. బట్ నేను కూడా చూస్తున్న నేనే షాక్ అయ్యాను. మన ఏఐ టూల్ వర్క్షాప్లో ఇవి కూడా నేర్పించే అవకాశం ఉంటుందా సార్? ఎట్లా ఉంటుందంటే ఉన్న టూల్స్లో లేటెస్ట్ ఏంటి, ఏ టూల్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది మొత్తం కూడా మనం చెప్పబోతున్నాం. హాయ్ అండి, నా పేరు అరవింద్, నేను ఒంగోలు నుంచి వచ్చాను. డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్ సాయి రమేష్ సార్ క్లాస్కి నేను చూడడం జరిగింది యూట్యూబ్లో. సో దాన్ని చూసి నేను అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఎలాంటి నాలెడ్జ్ అయితే లేదండి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏఐ టూల్స్ మీద ప్రాపర్ నాలెడ్జ్ అయితే నాకు వచ్చింది. అందులోనూ మోస్ట్లీ ఏఐ అనేది ఇప్పుడు మనందరి లైఫ్లో చాలా ఉపయోగం. ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరికి ప్రతి బిజినెస్లో కూడా అవసరం ఉంది. సో ఈరోజు నేను ఏఐ క్లాస్ ఏఐ టూల్స్ క్లాస్ అటెండ్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేయగలను ఏఐ టూల్స్ తోటి, ఇంకా ఒక వెబ్సైట్ని రన్ చేయగలను. ఇలాగే కాకుండా నేను బయట ఫ్రీలాన్సింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఎస్పెషల్గా చెప్పాలి అంటే నేను ఏఐ టూల్స్ తోటే జస్ట్ 1 AI టూల్స్ నేర్చుకొని దాని మీదే జాబ్ చేసుకోవడం జరిగిందండి. విత్ మంత్లీ 30,000 వరకు ఎర్న్ చేసుకుంటున్నాను, ఫ్రీలాన్సింగ్ అయితేనేమి జాబ్ వరకు అయితేమి. సో ఇలా ప్రాపర్ నాలెడ్జ్ అయితే సాయి రమేష్ గారు మీకు అందిస్తారు. సో సార్ సపోర్ట్ అనేది నాకు ప్రత్యేకంగా చాలా బాగా ఉపయోగపడింది. సో మీరు కూడా జాయిన్ అవ్వండి, మీరు కూడా నాలాగే ప్రాపర్ నాలెడ్జ్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్.